కామారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. మున్సిపల్ చైర్మన్ గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిలర్లు ఇందుప్రియకు మద్దతు తెలిపారు. షబీర్ అలీ నేతృత్వంలో మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. అంతకుముందు ఇందుప్రియ పేరును సీల్డ్ కవర్ లో పంపింది కాంగ్రెస్ అధినాయకత్వం. కమరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగింది. చివరికి గడ్డం ఇందుప్రియకు మెజారిటీ కౌన్సిలర్లు మద్దతును తెలిపారు. దీంతో ఆమె ఎన్నికైనట్టుగా ఆర్డీఓ ప్రకటించారు. చైర్పర్సన్ పదవిలో 9 నెలల పాటు కొనసాగనున్నారు ఇందుప్రియ. మరోవైపు చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకోవడంతో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. కమరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై పూర్తి వివరాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరింది. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కవేసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఇందుప్రియ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అంతా ఉన్నారు మేడం. 9 నెలల పదవి కాలం ఉంది, ఏం చేయబోతున్నారు కామారెడ్డికి? 9 నెలల పదవి కాలం ఉన్నా గానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ అన్న గారు గెలిచారు. 5 ఇయర్స్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ 9 మంత్స్ లోనే మీకు ఎంత చేంజెస్ అవుతాయి అనేది మీరు కల్లారా చూస్తారు. ఇంతకుముందు గత పాలకులు చేసిన అంత కచ్చరా అంతా మేము క్లీన్ చేస్తామని తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నాకు మరి పెద్దలు రేవంత్ అన్న గారు అలాగే షబీర్ అన్న గారు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ యొక్క బాధ్యత చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా తోటి కౌన్సిలర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంతో సహకరించి సపోర్ట్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విజన్ ఏంది మేడం? వేసవి కాలం వచ్చింది, తాగునీటి సమస్య బాగుంది, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఏం లేదండి, ఇప్పుడు మనకి కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది. మాకు మేము రేవంత్ అన్న దగ్గర అండ్ షబీర్ అన్న గారి ఆధ్వర్యంలోకి వార్డులో కూడా ఏ ప్రాబ్లం ఉంది, నీటి ప్రాబ్లం. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ సంబంధించిన బోర్స్ కానీ ఏదున్నా, వాటర్ సమస్యలు ఏదున్నా కానీ మేము దాన్ని పెద్దల వారికి తీసుకెళ్ళి మరి ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తామని తెలియజేస్తున్నానండి. కామారెడ్డి మున్సిపాలిటీ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ప్రధానంగా టౌన్ ప్లానింగ్ మీద. సో మీరు చైర్మన్ అయ్యాక ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఈ అవినీతి లేకుండా ఎట్లా ముందుకెళ్తారు, పరిపాలన ఎట్లా తీసుకెళ్తారు? ఈ సింపుల్గా చెప్తున్నానండి, ఏదున్నా కానీ ప్రజలకి ఎటువంటి అన్యాయం జరగకుండానే మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ కాబట్టి ఎటువంటి అన్యాయం ప్రజలకు జరగకుండానే మేము చూస్తామండి. కాంగ్రెస్ కామారెడ్డి మున్సిపాలిటీని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కవేసం చేసుకుంది. ఉదయం నుంచి కూడా ఉత్కంఠ మధ్య చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. దాదాపుగా 28 మంది కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో ఒక ఇందుప్రియని ఎన్నిక చేశారు. ముందుగా ఇద్దరు పోటీ పడ్డారు కౌన్సిలర్లు. తమకు చైర్పర్సన్ పీఠాన్ని తమకే ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. కానీ అధిష్టానం మాత్రం సీల్డ్ కవర్లో ఇందుప్రియ పేరుని పంపించారు. ఆర్డీఓ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది, సుమారు గంట పాటు జరిగింది. మెజారిటీ కౌన్సిలర్లు అంతా కూడా ఇందుప్రియకు మద్దతుగా చేతులెత్తారు. చేతులెత్తే ప్రక్రియ ద్వారానే ఆమెను ఎంపిక చేశారు. మరో 9 నెలల పదవి కాలం ఉంది. పదవి కాలంలో తాగునీటి సమస్యతో పాటు అవినీతి రహిత పాలన అందించేందుకు తన వంతుగా కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో బాలకుమార్, ఎన్టీవీ కామారెడ్డి.